మనసు నాడది నాకు అమ్మాయి ఉంటే నేను ఇక్కడ అనాథగా నిలబడి మాట్లాడుతుండేవాడిని కాదు. నేను కూడా కుప్పతొట్లు దొరికిన వాడినే. అయ్యో నిజమేనమ్మా, నన్ను ఇప్పుడు కుప్పతొట్టు దగ్గరికి వెళ్ళి బర్త్ సర్టిఫికెట్ పెడతామంటావు చెప్పు. చాలా సంతోషంగా ఉంది, నువ్వు బిడ్డతో సంతోషంగా ఉండు, నన్ను వదిలే ఏదో డూబ్ కొట్టి మేనేజ్ చేసేసుకుంటా. సరే అప్పుడప్పుడు వచ్చి ఇచ్చాడు. కుదురుద్దయ్యా, నా పిల్లడు రోజుకి 10 సార్లు పాలు తాగుతాడు, ప్రతిసారి వచ్చి ఇచ్చాడు అని కుదురుద్దా? ఇలా చూడు, నా పిల్లడు ఇంట్లో ఉండాలంటే నేను ఇంట్లో ఉండాలి, ఏమంటావు? ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం పరిద్దామా అని. పాలమ్మాయివే రా. సరే పద. ఏమ్మా జానకి, బాబు పాలు తాగడం అయిపోయిందా లేదా? జానకి వచ్చి బాబుని తీసుకెళ్ళా. బాబు నిద్రపోతున్నాడు, పైకి వెళ్తావా? పైకి వెళ్తా. నిద్రపోయింది అది మాకు అర్థం లేదు, నువ్వు బయటకెళ్ళి. పోయా చూసారా, మీ మనోడు ఎలాంటి బహుమానం ఇచ్చాడు? నాకు ఇచ్చాడుగా. ఏంటి ఏంటి ఏంటి, ఇప్పుడు లోపలికి నువ్వు వెళ్ళకు. లోపల మీ మామగారు అత్తగారు ఉన్నారు. నా మామని ఫిక్స్ చేసావా? జానకి వాళ్ళ అబ్బాయిని చెప్పి చావచ్చుగా. అదొదలేరా, ఇప్పుడు జానకి పిల్లలు ఉన్నట్టు మేనేజ్ చేస్తోంది. మరి బిడ్డ ఫ్లవర్ హౌస్ కి పాలిస్తోంది. ఫ్లవర్ హౌస్ లో నీళ్ళు కదరా పోయాలి. ఇప్పుడు ఎలా లోపలికి వెళ్తా? ఆ పక్క నుంచి అలిపేస్తుంది. సరే ఈ పక్క నుంచి ఏటికి తెరిచింది. సరే నేను మేడం మీదకి వెళ్తాను, నువ్వు కింద నుంచి బిడ్డను పైకి విసిరే. కన్న తల్లి ప్రేమ, వీడు కూడా కుప్పు తింటే ఇప్పుడు ఆ విషయం ముఖ్యం. లోపలికి తీసుకెళ్ళావు, నేను పైకి.